అశ్వగంధతో థైరాయిడ్ పోతుందా థైరాయిడ్కి అశ్వగంధ శత్రువా థైరాయిడ్కి శాశ్వత పరిష్కారమేది థైరాయిడ్ కిల్లవ్వాలంటే థైరాయిడ్ని కెల్చేసే అశ్వగంధ థైరాయిడ్ గ్రంథి దీనినే అవటు గ్రంథి అని కూడా అంటారు ఇది మెడ మధ్య భాగంలో గొంతు ముందుండే అవయవం ఇది వినాల గ్రంథులన్నింటిలో పెద్దది శరీరంలోని ముఖ్యమైన గ్రంథులలో థైరాయిడ్ ఒకటి ఇది శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్రని పోషిస్తుంది ఈ గ్రంథి పనితీరు తప్పడం వల్ల హైపోథైరాయిడిజం హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలతో పాటు ఆర్థరైటిస్ సమస్యలు కూడా ఏర్పడతాయి ఈ థైరాయిడ్ గ్రంథి అయోడిన్ కలిగిన థైరాక్సిన్ అనే హార్మోన్ని స్రవిస్తుంది ఇది సాధారణ జీవక్రియ వేగాన్ని నియంత్రిస్తుంది థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్లు ప్రతి కణంపైన ప్రభావాన్ని చూపిస్తాయి ఇది ఎముకలకు అవసరమయ్యే కాల్షియంను కాల్సిటోనిన్ హార్మోన్ ద్వారా సమర్థవంతంగా కాపాడుతుంది థైరాయిడ్ గ్రంథి టీ త్రీ టీ ఫోర్ కాల్సిటోనిన్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది శరీర అవసరాల నిమిత్తం రక్తంలో హార్మోన్ల శాతం తగ్గడం లేదా పెరగడం చాలా సాధారణం మారిన హార్మోన్ల నిల్వల వల్ల కలిగే అనారోగ్య లక్షణాలకు సరైన చికిత్స తీసుకోవడం వల్ల హైపోథైరాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది థైరాయిడ్ అసమతుల్యత వల్ల కీళ్లలో వచ్చే అతిపెద్ద సమస్య ఆర్థరైటిస్ అంటే కీలు లోపల అంతా వాచిపోయి కదిపితే తీవ్రమైన నొప్పి వస్తుంటుంది ఎన్ని మందులు వాడినా తాత్కాలిక ఉపశమనమే తప్ప ఈ థైరాయిడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు కాని ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లంని శాశ్వతంగా రూపుమాపచ్చట అదేమిటో చూద్దాం థైరాయిడ్ గ్రంథి మెడభాగంలో ఉంటుంది ఇది థైరాక్సిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది అంతేకాకుండా జీవక్రియను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది ఈ హార్మోన్ మనుషుల్లో అధికంగా లేదా అల్పంగా విడుదలవ్వడం వలన అనేక ఆరోగ్య సమస్యలకి గురవుతాము థైరాక్సిన్ హార్మోన్ లోపం వలన యుక్త వయస్కులలో సబ్క్యుటేనియస్ అంటే చర్మ పొరలలో ఉండే కొవ్వు మరియు చిన్నపిల్లలలో కెరాటినిజం అనే వ్యాధులు వస్తాయి హైపోథైరాయిడిజం అనేది థైరాక్సిన్ లోపం వలన లేదా అవసరమైన మోతాదులో థైరాక్సిన్ ఉత్పత్తి చెందకపోవడం వలన వస్తుంది థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటం వలన అలసట హార్మోన్ల అసమానతలు కలుగుతాయి ఈ వ్యాధికి చికిత్స చేయించకపోతే మయాక్సో ఎడిమా అనే వ్యాధి కలుగుతుంది ఈ వ్యాధిలో చర్మ కణాలు ఉబ్బుతాయి ఈ సమస్య నుంచి బయటపడాలంటే అశ్వగంధ ఔషధాన్ని తరచుగా వాడాలని కొంతమంది డాక్టర్లు చెబుతున్నారు అశ్వగంధ ఔషధాన్ని హైపో మరియు హైపర్థైరాయిడిజం అనే రెండు రకాల వ్యాధులకు చికిత్సగా వాడవచ్చు ఇది ఇండియా ఆఫ్రికా వంటి పొడి ప్రాంతాలలో ఎక్కువగా కనబడుతుంది అశ్వగంధ ఇది ఒక ఔషధపు మొక్క దీన్ని విధానియా సామ్నిఫెరా అని ఇండియన్ గిన్సెస్ అని కూడా వ్యవహరిస్తారు ఆయుర్వేద వైద్యంలో ఈ అశ్వగంధ చాలా ముఖ్యమైంది దీనిని కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని కూడా అంటారు అనేక మహావృక్షాలతో పాటు మీద అన్ని వృక్షాలు ప్రకృతిలో మానవునికి కావలసిన ఔషధ వనరుల్ని సమకూర్చేవే మానవ మనుగడకి దోహదం చేసేవే అదీకాక ఈ వనరులన్నీ మనకి అందుబాటులో ఉన్నవే ప్రతి మొక్కని మనం ఇష్టపూర్వకంగా శ్రద్ధగా పెంచితే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాకుండా పోదు అనేక రకాల మొక్కలు కొన్ని పొదల మాదిరిగా పెరుగుతాయి అటువంటిదే అశ్వగంధ అశ్వగంధ వలన నాలుగు ప్రయోజనాలున్నాయి వాటిలో ఇది మీ శరీరానికి థైరాయిడ్ గ్రంథి వ్యతిరేకం కాకుండా పనిచేస్తుంది అశ్వగంధ అడాప్టోజెన్గా పనిచేస్తుంది ఇది థైరాయిడ్ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగించి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది అడాప్టోజెన్లు అన్ని రకాల వయసుల వారిలో పనిచేస్తాయి ఇది పలు రకాల వ్యాధులను కలిగి ఉన్నవారికి కూడా చికిత్సగా వాడుకోవచ్చు శాస్త్రవేత్తలు వీటిపైన సమగ్ర పరిశోధనలు జరిపి ఇవి శరీరానికి చాలా పవిత్రమైనవిగా పేర్కొన్నారు ఈ ఔషధాన్ని కొన్ని సంవత్సరాలుగా థైరాయిడ్ వ్యాధులకు టానిక్గా వాడుతున్నారు కావున దీనిని దీర్ఘకాలికంగా వాడినా కూడా ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు ఇది పొడి రూపంలో కూడా లభిస్తుంది ఈ పొడిని తీసుకోవటానికి ఇబ్బందిగా అనిపిస్తే టీ లేదా చూర్ణ రూపంలో ఉన్న అశ్వగంధిని తీసుకోవచ్చు వీటికి తులసి ఆకులను కలపడం వలన దీని శక్తి మరింతగా పెరుగుతుంది ఈ ఔషధాన్ని వాడిన తర్వాత ఇది శక్తివంతంగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవటానికి ఇది వాడటం ప్రారంభించిన రెండు మూడు నెలల తర్వాత మీ థైరాయిడ్ హార్మోన్ని పరీక్ష చేయించుకోండి ఈ పరీక్షను కూడా ప్రభుత్వంచే ఆమోదం పొందిన వైద్యుడి వద్ద మాత్రమే చేయించుకోవడం మంచిది ఈ అశ్వగంధని అనేకమంది వాడి థైరాయిడ్ సమస్య నుంచి తప్పించుకోగలిగారట సో విన్నారు కదా ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా థైరాయిడ్ సమస్య ఉంటే అశ్వగంధని వాడడం ద్వారా సమస్యను తొలగించుకోండి విష్ యూ ఆల్ ద బెస్ట్